బ్రేకింగ్ న్యూస్. తమిళనాటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తెలుగు వారిని అవమానించేలా మాట్లాడి చిక్కుల్లో పడ్డ కస్తూరిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కస్తూరిపై తమిళనాడు, ఏపీలో తెలుగు ద్రావిడ సంఘాలు ఫిర్యాదు చేశాయి. తెలుగు వారితో పాటు ద్రావిడ సిద్ధాంతంపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లగా ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. కస్తూరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. దీంతో పోలీసులు వెనుతిరిగారు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, తమిళనాటి కస్తూరి అయితే తెలుగు వారిపై కొన్ని వ్యాఖ్యలు చేసి అయితే ప్రస్తుతం ఆమె కూడా కనిపించకుండా పోయినట్టు తెలుస్తుంది. అసలు పోలీసులు తమను ఇప్పుడు పట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ సెట్. అఖిల, 3వ తేదీన తెలుగు వారిపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా 300 సంవత్సరాల క్రితం తమిళనాడుకు వచ్చిన తెలుగు వారు రాజుల అంతఃపురాల్లో పనివారుగా చేరారు, రాణుల కోసం పనిచేసేవారుగా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, బ్రాహ్మణులను వ్యతిరేకిస్తున్నారు, బ్రాహ్మణులు అసలు తమిళనాడు వాసులు కాదంటూ మాట్లాడారంట. ఆమె తీవ్ర స్థాయిలో అభ్యంతరకరమైన రీతిలో తెలుగు వారిని విమర్శించింది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్తో పాటు అటు చెన్నై, మదురై లాంటి ప్రాంతాల్లో కూడా తెలుగు సంఘాలతో పాటు అటు ద్రావిడ సిద్ధాంతాన్ని నమ్మేవారు కూడా ఆమె మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మీద నమోదైన కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికి చెన్నైలో ఆమె ఇంటి వద్దకు పోలీసులు వెళ్ళగా ఆమె ఇంటికి తాళం వేసినట్లు గుర్తించారు. అదేవిధంగా ఆమెకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో సంప్రదిస్తే అవి కూడా స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు తెలుగునాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు అటు తమిళనాడులో కూడా చాలా మంది ఆమె వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో ఆమె మీద ధ్వజమిస్తారు. దీంతో ఆమె తెలుగు వారిని నేను ఆ విధంగా అనలేదు, కేవలం కొంతమంది ఎవరైతే వచ్చారో అప్పుడు ఇప్పుడు ఎవరైతే ద్రావిడ సిద్ధాంతం అంటూ బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తున్నారో, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో వారిని గురించి మాట్లాడాను, తెలుగు వారి గురించి మాట్లాడలేదంటూ చెప్పుకొచ్చినప్పటికీ ఆమె మొదట్లో మాట్లాడిన మాటలు సీరియస్ అభ్యంతరకరంగా ఉండడంతో తెలుగు సంఘాలు ఇప్పటికే ఆమె మీద ఆగ్రహంగా ఉన్న నేపథ్యము దీంతో దీనికి సంబంధించి కేసులు నమోదైనాయి. ఆ కేసుల విషయం మీద ఆమె కోసం పోలీసులు వెళ్లిన సమయంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. మొత్తం మీద అటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కలిసి ఆమె మీద 7 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. అఖిల, మరోవైపు ఆమెకు పార్టీ 1 నోటీసులు ఇస్తారా లేకపోతే మరి ఏదైనా చర్యలు తీసుకుంటారా అన్న విషయం వేచి చూడాలి. మొత్తం మీద అయితే ఆమె ఈ కేసులకు సంబంధించి న్యాయపరమైన సలహా కోసం, న్యాయ సహా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం బెయిల్ కోసం ప్రయత్నించినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ.